Light, camera, rolling, music. హాయ్ అండి, ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అండ్ గోపి ఆర్ట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం చౌదరి నిర్మాతగా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్ర దర్శకుడు ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో మన అల్లరి హీరో అల్లరి నరేష్ కామ్నా రావత్ అండ్ సాక్షి చౌదరి ఈ కాంబినేషన్లో ఈరోజు మన ముందుకు వచ్చిన ఎంటర్టైన్మెంట్ సెల్ఫీ రాజా. నన్ను కొట్టడానికి వస్తున్న వాళ్ళతో సెల్ఫీ. నాకు చందమామ లాంటి అమ్మాయి కావాలి. అంటే ఏంట్రా, రాత్రి వచ్చి పగలెళ్ళిపోవాలా? లబ్బట్ ఫస్ట్ బ్యాక్ అంటే ఇదేనేమో. మరి సెల్ఫీ రాజా కథ చెప్పాలంటే, రాజా ఎలియాస్ సెల్ఫీ రాజా మన హీరో అల్లరి నరేష్ మనోడికి సెల్ఫీలు పిచ్చాను, అందుకే మనోడి పేరు సెల్ఫీ రాజా. ఈ సెల్ఫీలు తీసుకోవడం వల్ల బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మనోడు ఎదుర్కోలేక నానాబాధలు పడుతూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే మనోడికి ఇంకో నోడుదోలు అని ఇంకో క్వాలిఫికేషన్ ఉందండి. ఆ క్వాలిఫికేషన్ వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి. అయితే మనోడు మ్యారేజ్ బ్యూరో నడుపుతూ ఉంటాడు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉంటే మనోడికి ఒక కమిషనర్ గారి కూతురు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హీరోయిన్ నా పిల్లలు నచ్చేద్దండి. దాంతో అమ్మాయి వెంటపడి ఆ అమ్మాయిని ఏదో రకంగా అటు ఇప్పి ఇటు తిప్పి ప్రేమలో పడతాడండి. ఆ తర్వాత కమిషనర్ గారిని కూడా ఒప్పిన చేసి పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ నైట్ రోజున ఫ్రెండ్స్ పంపించిన గిఫ్ట్లన్నీ చెక్ చేస్తుంటే ఓ గిఫ్ట్ ఇల్లు కొమ్మ చూద్దండి. ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే అందులో మన హీరోకి ఇంకో అమ్మాయికి బాగా రిలేషన్ ఉన్నట్టు కొన్ని ఫోటోలు ఉంటాయండి. ఆ ఫోటోలు చూసి హీరోయిన్ కోపం వచ్చి ఆ ఫోటోలన్నీ మన హీరో ముఖం మీద తీసేసి నీకు నాకు సంబంధం లేదు రామ్ రామ్ అని వెళ్ళిపోద్దండి. దాంతో బాధకు గురైనటువంటి మన హీరో పిల్లలను వదిలేసిన మొగాడు అసలు బతకడానికి వీల్లేదని చెప్పి ఏమైనా చచ్చిపోవాలని చెప్పి తొంతంగా చచ్చిపోవడం ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలు ఫలించడం. అప్పుడు ఒక కిల్లర్ దగ్గరికి వెళ్ళి నన్ను చంపేయని చెప్పి కొంత డబ్బు ఎత్తాడు. ఆ కిల్లర్ షాక్ అవుతాడు. ఇంతవరకు ఆయన చంపాలి ఈయన చంపాలని డబ్బులు ఇచ్చినలే కానీ నన్ను చంపమని డబ్బులు ఇచ్చినోడు ఎవడో లేడు నువ్వే. అయితే నాకు పాలసీ ఉంది, వనసు నేను డబ్బు తీసుకున్న తర్వాత నువ్వు వద్దని నేను మానసమ్మ ఎవడొకటి చంపించేస్తానంటాడు. ఆ పాలసీకి నాకు ఓకే అని చెప్పి ఒప్పందం కుదిరిసిన మన హీరో వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా హీరోయిన్ నిజం నిజాలు తెలుసుకుని నన్ను మొగుడిని అపార్థం చేసుకున్నానని భావించి పర్యటకు వచ్చి హీరోని క్షమించుకుని అడిగి అగ్గిచ్చేద్ది. ఈ ఆనందం కాసేపు ఉంటుంది మన హీరోకి, ఎందుకంటే ఆ కిల్లర్ ఎవరికి డబ్బులు ఇచ్చి ఎవరి చేసి చంపించేస్తాడనే టెన్షన్. ఇక్కడ టెన్షన్ ఓపెన్ చేస్తే అండి ఇంకో అల్లరి నరేష్ అతన్ని ఇతను చంపడం కోసం ఆ కిల్లరు పురమాయించాడు. అసలు అతను చంపడం గురించి పక్కనెట్టండి, వీళ్ళిద్దరూ ఎందుకు ఒకే రూపంలో ఉన్నారు, అతను ఇతను చంపడానికి ఎందుకు వస్తున్నాడు, ఆ తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరిగిందనే పాయింట్ని నాన్ స్టాప్ ఎంటర్టైనింగ్గా చూపించిన కథ అండి సెల్ఫీ రాజా. కథ కొత్తగా ఉందా రొటీన్గా ఉందా అన్న విషయం పక్కన పెడితే కథ లేదు. కొన్ని కథనమైనా పక్కడబిందిగా నడిచిందా అంటే నవ్వించడమే జయంగా పెట్టుకుని సీన్ బై సీన్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడక్కడ నవ్వించారు. సీరియల్ చూసి వచ్చే ఆడవాళ్ళకన్నా మ్యారేజ్ చీడి చూసి వచ్చే మగాళ్ళు ఎక్కువైపోయారు. బాబు ఎంత అలాగా సినిమా చూస్తావు, టైం ఎంత అయింది, స్నాక్స్ తినాలి కదా, ఈ మధ్య నీకు బొత్తుగా టైం సెన్స్ లేకుండా పోయింది. నువ్వు తాలిబానవా, లష్కరే తోయిబావా, ఐఎస్ఐఎస్ వా, ఐసిఐసీ వా, ఇండియన్ ఓవర్సీస్ వా, అయ్యే బ్యాంకుల పేర్లండి. ఇక ఈ సినిమాలో నటినట్లు గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన కథా నాయకుడు మన అల్లరుడు అల్లరి నరేష్. అల్లరి నరేష్ ఇలాంటి పాత్రలు ఇంతకు ముందు చాలా చేశాడు, చాలా బాగా చేశాడు, ఇది కూడా అలాగే చేశాడు. ఆ తర్వాత హీరోయిన్ లో ఒకరైనటువంటి కామ్నా రావత్ గ్లామర్కే పరిమితం. ఒరే మన సాక్షి చౌదరి ఇవిడు ఇంకాస్త ఎక్కువ పరిమితం గ్లామర్. ఆ తర్వాత కటకం పృథ్వీ సినిమాలో కాస్త నవ్వించిన పాత్ర అజయ్ ఘోష్ ఆయన మార్క్ పర్ఫార్మెన్స్. ఆ తర్వాత మిగిలిన పాత్రలో మన ఎఫ్సీఏ వేణుగోపాల్, జీవ, సత్య, సారిక రామచంద్రరావు, రవిబాబు, షట్ల శంకర్, సప్తగిరి, తాగుబోతు రమేష్, మన జబర్దస్త్ రాఘవ, నల్లవేణు, సుడిగల్ సుధీరు, నాగినీడు, జ్యోతి, ఇలాంటి హేమహేమిలే నటినట్లు అందరూ నటించారా? వీళ్ళందరూ కూడా నవ్వించే సత్తా ఉన్న నటినట్లే, కాస్త స్క్రిప్ట్ లో సత్తా ఉండాలి కదా. ఏం కొలతలు? మా ఊరి కొలతలు, మా ఇంటి కొలతలు, కొలతలు కొలతలు, కొలతలు కొలతలు. వాడిని వాడి ఫ్యామిలీని చంపడానికి మనకు ఒక మర్డర్ కాంట్రాక్ట్ వచ్చింది. నా మొగుడిని చంపినోడిని నరికి నరికి చంపాలా? ఇక ఈ సినిమా సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే ముందు చెప్పుకోవాల్సిన శ్రీధర్ శ్రీపాన్ అందించిన కథ స్క్రీన్ ప్లే సహకారం. మన డైమండ్ రత్నం బాబు అందించిన మాటలు అక్కడక్కడ నవ్వించాయి. అవరే మన ఎంఆర్ వర్మ అందించిన ఎడిటింగ్ నడిపించారు. ఎస్ లోక్నాథ్ గారు అందించిన సినిమాటోగ్రఫీ బాగానే ఉంది.
ఆ తర్వాత సాయి కార్తిక్ అందించిన మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి నేను చెప్పలేను కానీ రే, అక్కడక్కడ పాటలు విన్నట్టున్నా, రెండు ట్యూన్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఈ సినిమాకి చలసాని రామ బ్రహ్మన్ చౌదరి గారు నిర్మాత, నిర్మాణాలు బాగున్నాయి. ఆ తర్వాత ఈ చిత్ర దర్శకుడు స్క్రీన్ ప్లే దర్శకత్వం ఈశ్వర్రెడ్డి. సిద్ధు బ్రహ్మ శ్రీకాకుళం దర్శకుడు ఈశ్వర్రెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్టరా మరే అన్న డౌట్ మన కామన్ గా వచ్చేస్తుంది. కాకపోతే రే కారణాలు ఏవైనా సరే కంటెంట్ లో కాస్త లోపం ఉన్నప్పుడు దర్శకుడిని కూడా మాట అంటారండి. నన్ను ఇరుకులు పెట్టి వెళ్ళిపోతాను. ఎవరన్నా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నగా నట్రా ఇస్తారు, ఈయనంటి పగలు ప్రతీకారాలు ఇస్తున్నాడు. ఎవడన్నా చెప్పను బ్రదర్. కథగా చెప్పుకోవడానికి కథలో ఒక చిన్న పాయింట్, కథనం అంటూ పెద్ద ప్రత్యేకంగా ఏముండదండి. ఓ సీన్స్ ఉంటాయి, సీన్ మీద సీను, సీన్ మీద సీను, ప్రతి సీను నవ్వించడమే జయం. అలా నవ్వించడం కోసం సీన్స్ రాస్తుంటారు. ఈ సీన్స్లో మనకి వాట్సాప్లో వచ్చినటువంటి జోకులు, ఫేస్బుక్లో వచ్చిన జోకులు, జనరల్గా మనం బయట ఉంటున్న జోకులు, వీటితో పాటు సక్సెస్ అయిన సూపర్ హిట్ సినిమాల్లో ఆ హీరోలు మాట్లాడిన డైలాగ్ సంబంధించిన స్పూప్స్, లేకపోతే ఆ హీరోల బాడీ లాంగ్వేజ్ సంబంధించిన అందులో ఉన్న సన్నివేశాలు, ఇలాగ అన్నీ మిక్స్ చేసేసి కొడితే అది అల్లనరే సినిమా అండి. అలాంటి ఎమోషన్స్తో, అలాంటి డ్రామాతో, అలాంటి నవ్విస్తూనే ఆయన సూపర్ సక్సెస్ రెండు మూడు కొట్టారు. అదే జానర్లో వరుసగా సినిమాలు రాబట్టి ప్రేక్షకులకు రొటీన్గా అనిపించింది. దాంతో నరేష్ పరాజయాలు చవి చూశారు. అయితే ఈసారి ఓ మంచి సక్సెస్ కొట్టాలి, విభిన్నమైన కామెడీ సినిమాని అందించాలనే తాపత్రయంతో తనకు ఆల్రెడీ సక్సెస్ ఇచ్చిన సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం దర్శకుడు ఈశ్వర్రెడ్డి కాంబినేషన్లో సెల్ఫీ రాజా అంటే మన ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే కథాకథనాల్లో ఏమాత్రం కొత్తదనం లేకుండా విభిన్నమైన సినిమా చూడాలని థియేటర్కి వెళ్ళిన ప్రేక్షకుడికి మళ్ళీ అదే ఫార్ములా సినిమా చూపించి నిరాశ కలిగించారు. అయితే మంచి మంచి సాంకేతిక నిపుణుల్ని, మంచి మంచి నటీనటుల్ని, నిర్మాతని అందరినీ కూడా క్లబ్ చేయగలిగినటువంటి ఈ దర్శకుడు, ఈ హీరో ఓ మంచి కథాకథనాన్ని మాత్రం సమకూర్చలేకపోయారని చెప్పాలి. అయితే ఇప్పుడు నరేష్ విషయంలో తీసుకుంటే నరేష్కి ఒక గొప్ప విజయం కావాలి, సూపర్ సక్సెస్ కావాలి. అలాంటి సక్సెస్కి ఇలాంటి కథాకథనాలు సరిపోవు అనే విషయాన్ని వారు గమనించాలి. మరి నెక్స్ట్ ఆయన చేయబోయే సినిమాల్లో ఓ మంచి విభిన్నమైన కామెడీ ఉండేలాగా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సపోజ్ ఒక కామెడీ జానర్ కథ దొరకకపోతే ఆయన ఆల్రెడీ సక్సెస్ పొందినటువంటి శంభో శివ శంభో, గమ్యం లాంటి కథలు లాంటి పాత్రలన్నా తీసుకుని సక్సెస్ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరేష్ సక్సెస్ని చూడాలని ఆయన అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఆయనకు మంచి సక్సెస్ వచ్చి భవిష్యత్తులో మరిన్ని మంచి మంచి సినిమాలతో మనల్ని అందరినీ ఆలరించాలని ఆకాంక్షిద్దాం. ఆయన సహకరించిన సాంకేతిక నటీనటులను పేరు పేరుని అభినందిస్తూ ఓ మంచి దర్శకుడిగా పేరు ఈశ్వర్రెడ్డి నుంచి మరో మంచి స్క్రిప్ట్తో మంచి సినిమా రావాలని ఆకాంక్షిస్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. నగరంలో విడుదలైన మిగతా సినిమాలు అంటే చూసి వచ్చి మీకు వాటి గురించి చెప్తాను. అప్పుడు దాకా మన అల్లరి నరేష్ ఈశ్వర్రెడ్డి కాంబినేషన్లో మన ముందుకు వచ్చిన ఈ సెల్ఫీ రజా చూసి ఆనందిస్తూ ఉండండి. ఉంటానండి, మీ ఆర్ బాబు. లబ్బట్ ఫస్ట్ బ్యాక్ అంటే దేనేమో సిల్కు లుంగి కొట్టి పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరా పర్నీకే పంపరా పర్నీకే.